మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అవమానం వివాదం ఒక్కసారిగా దుమారం రేపిన సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి పోస్టులు కామెంట్లతో కొట్టుకున్నంత పని చేశారు. అయితే ఏ వివాదంపై ఎట్టకేలకు భట్టి విక్రమార్క స్పందించారు? యాదాద్రిని సన్నిధిలో అసలు ఏం జరిగింది? అతను ఎందుకు కింద కూర్చోవలసి వచ్చింది అన్నది వివరించారు. అయితే తనకు మద్దతుగా నిలబడిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన. రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారం రేపిన యాదాద్రి వివాదంపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. అసలు యాదాద్రిని సన్నిధిలో ఏం జరిగిందన్నది వివరించారు. నిన్నటి తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు భట్టి విక్రమార్క. అయితే యాదగిరి నరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలో అర్చకులు తమకు వేద ఆశీర్వచనం ఇస్తున్నారు. అయితే దేవుడి ముందు ఎత్తు మీద కూర్చోటం ఇష్టం లేక కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నారని క్లారిటీ ఇచ్చారు భట్టి విక్రమార్క. దేవునిపై భక్తిభావంతోనే అలా చేశానని భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. దేవునికి మొక్కులు చెల్లిస్తూ భక్తిభావంతో అలా కూర్చున్నానని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించానని అన్నారు. యాదాద్రిలో ఒక చిన్న ఫోటో చూసి తనకేదో అవమానం జరిగిందని కొంతమంది భావించారని, తనను ఎవరూ అవమానించలేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. మరోవైపు ఆ చిన్న ఫోటో పట్టుకుని కావాలని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలపై భట్టి విక్రమార్క మండిపడ్డారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నారని, మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని భట్టి చెప్పుకొచ్చారు. అలాంటి తనను దేవుడి సన్నిధిలో ఎవరైనా ఎందుకు అవమానిస్తారంటూ ప్రశ్నించారు. తాను ఎవరికీ తలవంచేవాణ్ణి కాదని, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాణ్ణి అసలే కాదంటూ చెప్పుకొచ్చారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదన్నారు. కాగా తనకు అవమానం జరిగిందన్న వార్తలపై స్పందిస్తూ మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. అయితే తనకు మాత్రం ఎలాంటి అవమానం జరగలేదంటూ మరోసారి స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. అయితే నిన్న మార్చి 12న యాదాద్రిలో సీఎం పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తైన స్టూళ్లపై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను చూసి దళితుడైన భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి ముగ్గురు రెడ్లు పైన కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడిచింది. కాగా ఏ వివాదంపై ఎట్టకేలకు భట్టి విక్రమార్క స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా అక్కడ అదే జరిగిందా, లేదా ఆయన పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని కవరింగ్ ఏమైనా చేస్తున్నారా అన్నది ఆ భగవంతునికే ఎరుక అంటున్నారు సామాన్యులు.